కర్ణాటకలోని బళ్ళారిలో తనపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియా గ్రూపుల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ తప్పుడు వార్తలను తాను ఖండిస్తున్నానని అన్నారు ప్రముఖ గాయని మంగ్లీ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఆదివారం రాత్రి ఆమె ఒక పోస్ట్ పెట్టారు బళ్ళారి మున్సిపల్ కళాశాల మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఒక ఈవెంట్లో మంగ్లి పాల్గొన్నారు ప్రదర్శన ఇచ్చారు కార్యక్రమం ముగిసిన తర్వాత మంగ్లి తిరిగి వెళ్తుండగా ఆమె కారుపై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేశారు కారు అద్దం కూడా పగిలింది కొంతమంది యువకులు వేదిక వెనక ఉన్న మేకప్ టెంట్లోకి ప్రవేశించడంతో పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి మధ్య మంగ్లీ అక్కడ నుంచి కారులో వెళ్ళిపోయారు ఆమెకి ఎలాంటి ప్రమాదం జరగలేదు అయితే మంగ్లీపై కన్నడ యువకులు పసిగట్టుకుని దాడికి పాల్పడ్డారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇటీవల చిక్కబల్లాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లి పాల్గొని పాటలు పాడారు అయితే ఆ సమయంలో స్టేజీపై మంగ్లిని కన్నడలో మాట్లాడాలని యాంకర్ అనుశ్రీ కోరారు ఇక్కడ అందరికీ తెలుగు తెలుసు కాబట్టి తాను తెలుగులోనే మాట్లాడతానని మంగి చెప్పారు అయినప్పటికీ యాంకర్ బలవంతం చేయడంతో మంగ్లీ రెండు మూడు ముక్కలు కన్నడలో మాట్లాడారు అయితే మంగ్లీ కన్నడలో మాట్లాడలేకపోవడంపై కొందరు కన్నడిగలు సోషల్ మీడియాలో విమర్శలు మొదలుపెట్టారు అలా ఆమెను వ్యతిరేకించిన వాళ్ళే నిన్న దాడి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మంగ్లి చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది ఈ ప్రచారాన్ని తప్పు తప్పుబుడుతూ ఆమె పోస్ట్ పెట్టారా లేకపోతే అసలు దాడే జరగలేదని చెబుతున్నారా అర్థం కాని పరిస్థితి అన్నమాట బళ్ళారిలో జరిగిన ఈవెంట్లో నాపై దాడి జరిగిందని సోషల్ మీడియా గ్రూపులో తప్పుడు వార్తలను వ్యక్తి చేస్తున్నారు ఈ వార్తలను నేను ఖండిస్తున్నాను ఈవెంట్ ఎంత గొప్పగానో జరిగిందో మీరంతా ఫోటోలు వీడియోలు చూస్తే తెలుస్తుంది నేను పాల్గొన్న మంచి ఈవెంట్లలో ఇది ఒకటి కన్నడ ప్రజలు నా మీద కురిపించిన ప్రేమ ప్రోత్సాహానికి చాలా సంతోషంగా ఉంది అధికారులు నిర్వాహకులు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు దాన్ని మాటల్లో వర్ణించలేను అని చెప్పి నా ప్రతిష్టకు భంగం కలిగించడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను అని చెప్పారు మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని మంగిలి తన పోస్ట్ స్ట్లో పేర్కొన్నారు అనమాట సో మొత్తానికి కన్నడ అంటే ఇప్పుడు కేరళ సారీ కర్ణాటకలో జరిగిన దాడి గురించి ఒక క్లారిటీ అనేది గారు ఒక పోస్ట్ ద్వారా మనకి తెలియజేశారనమాట మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్